युवति पैन అత్యాయత్నం చేసిన నిందితుణ్ణి అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రామరాజేశ్వరి ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫారెస్ట్ ఆఫీస్ పార్క్ నందు ప్రేమ పేరుతో యువతిపైన అత్యాయత్నం చేసిన నిందితుడు మీసాల రోహిత్ కుమార్ తండ్రి యేసురత్నం రెసిడెన్షియల్ అడ్రస్ అబ్బాషియ కాలనీ నల్గొండ రోహిత్ నవ్యను రోజు వేధించేవాడని చెప్పారు. గత కొన్ని నెలలుగా బాధితురాలిని ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తూ బాధిత అమ్మాయి ఒప్పుకోకపోవడంతో నిన్న మధ్యాహ్నం నల్గొండ పట్టణంలోని ఫారెస్ట్ ఆఫీస్ పార్క్ వద్దకి రోహిత్ తన స్నేహితుడైన సాయి కుమార్ ద్వారా బాధితురాలికి ఫోన్ చేయించి రమ్మనగా బాధితురాలు తన స్నేహితురాలతో కలిసి పార్కు వద్దకు వెళ్లి కొద్దిసేపు అందరూ కలిసి మాట్లాడుకున్నారని ఆ తర్వాత నిందితుడు అమ్మాయితో మాట్లాడాలని చెప్పి బాధితురాలని పక్కకు తీసుకువెళ్లి ముందస్తు ప్లాన్ ప్రకారం కత్తితో వచ్చిన నిందితుడు రోహిత్ బాధితురాలని విచక్షణారహితంగా కడుపు చేతులు కాళ్ళు మొహం పైన పొడిచి గాయపరిచి అక్కడి నుండి పారిపోగా నిందితుణ్ణి అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపినట్లు తెలిపారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన నల్గొండ డిఎస్పీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సిఐ గోపి ఎస్ఐ వెంకటరెడ్డి సిబ్బంది షకిల్ శ్రీకాంతులని ఎస్పీ అభినందించారు. రా మనం ఒకసారి మాట్లాడేది సార్ట్అవుట్ చేసుకుంటామని చెప్పేసి అమ్మాయిని తీసుకొచ్చారు. అమ్మాయి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అమ్మాయి మీదే బాగా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తూ నువ్వు ఎట్లయినా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తే అమ్మాయి ఒప్పుకోట్లేదు. అమ్మాయి చెప్పింది నేను మంచిగా చదువుతున్నాను, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి నేను ప్రిపేర్ అవుతున్నాను, నాకు మంచి ఉద్యోగం సంపాదించుకొని మంచిగా ఉండాలని ఉంది, నువ్వు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నావు కాబట్టి నాకు ఇంట్రెస్ట్ లేదని అమ్మాయి చెప్పడం జరిగింది. అలా చెప్పిన వెంటనే నిన్ను నేను చంపేస్తాను అని అబ్బాయి బెదిరించారు. బెదిరించ క్రమంలో మాట మాట పెరిగి అక్కడే పక్కన ఉన్నటువంటి ఒక గ్లాస్ పీస్ ఉంటే అది తీసుకొని అతను బెదిరించారు. ఆ విధంగా బెదిరిస్తే అమ్మాయి ఇంటికి వెళ్ళి పేరెంట్స్కి చెప్పలేదు. ఎల్డర్ బ్రదర్ ఒక అతను హైదరాబాద్లో పనిచేస్తుంటారు, ఆ బ్రదర్కు ఫోన్ చేసి అన్నయ్య ఈ విధంగా నన్ను ఒక అబ్బాయి బెదిరిస్తున్నారని చెప్తే ఆ బ్రదర్ ఇతను పిలిపించి మాట్లాడి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. పొద్దున్న నుంచి చాలామంది మీడియా సోదరులు నన్ను అడిగారు గతంలో వాళ్ళు షీ టీంలో ఒఫీషియల్గా కంప్లైంట్ ఇచ్చారు అని ఒక మాట బయటకు వచ్చింది. అది మేము చాలా డీటెయిల్గా వెరిఫై చేశాము. షీ టీం ఇన్స్పెక్టర్ కూడా ఇక్కడే ఉన్నారు. అమ్మాయి యొక్క విక్టిమ్ యొక్క బ్రదర్తో నేను కూడా స్వయంగా మాట్లాడాను. అప్పుడు 29 తారీఖు ఈ సంఘటన జరిగినప్పుడు ఒకసారి మనం పోయి పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తాము, షీ టీంను మనం అప్రోచ్ అవుతాము అని అబ్బాయి మాట్లాడుకున్నారు, బ్రదర్తో పాటు మాట్లాడుకున్నారు. కానీ అప్పుడు అమ్మాయి బ్రదర్ని డిస్కరేజ్ చేసింది. మనం ఫస్ట్ ఒక్కసారి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి అతనికి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తాము, అది జరగలేనప్పుడు మనము మళ్ళీ పోలీస్ దగ్గరికి వెళ్తామని చెప్పేసి అప్పుడు మన దగ్గరికి వాళ్ళు రాలేదు. కానీ వాళ్ళు డిస్కషన్ చేసుకున్నది అది కరెక్టే, అది బ్రదర్ కూడా మనకు చెప్పారు. ఆ తర్వాత ఈ 29th ఇది జరిగిన తర్వాత ఈ విక్టిమ్ అమ్మాయి మన దగ్గర పట్టణంలో ఉన్నటువంటి ఒక కాలేజీలో ఫైనల్ ఇయర్ డిగ్రీ చదువుతుంది. ఈ అబ్బాయి కూడా అదే కాలేజీలో ఇదే కోర్స్ చదువుతుంటాడు. కానీ మధ్యలో చదువు సరిగా లేకపోవడం వల్ల ఇతను ఒక సంవత్సరం బ్యాక్కి వెళ్ళిపోయారు. అమ్మాయి క్లాసెస్ అంతా క్లియర్ చేసుకుని ఎగ్జామ్స్ క్లియర్ చేసుకుని ఫైనల్ ఇయర్కి వెళ్ళిపోయింది. వీళ్ళు చదువుతున్నప్పుడు ఒకటే క్లాస్ ఒకటే కోర్స్ కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా ఫ్రెండ్షిప్ ఉంటుంది, అప్పుడప్పుడు మాట్లాడుకుంటారు. కానీ ఈ అబ్బాయి యొక్క బిహేవియర్ అనేది ముందు నుంచే ఆ అమ్మాయితో పాటు బాగా అగ్రెసివ్గా బిహేవ్ చేయడం, అమ్మాయిని అనుమానం చేయడం, వేరే ఎవరితో మాట్లాడితే కూడా అమ్మాయిని బెదిరించడం ఈ విధంగా ఉంది. కాబట్టి అమ్మాయి నాకు నీతో పాటు ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయాలి అని నాకు లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదని అమ్మాయి అబ్బాయికి చెప్పడం జరిగింది. ఈ లోపల్లో ఈ అబ్బాయి సరిగా చదవకుండా అబ్బాయి కాలేజ్ వదిలిపెట్టేసి హైదరాబాద్లో ఒక జాబ్ చేయడానికి వెళ్ళిపోయారు. ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకి కూడా ఎప్పుడు వెళ్తున్నాను ఎప్పుడు వస్తున్నాను అనేది వివరాలు చెప్పే అలవాటు అబ్బాయికి లేదు. ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు మనం ఎగ్జామినేషన్ చేసినప్పుడు కూడా వాళ్ళకి కూడా ఈ అబ్బాయి ఎక్కడ ఉంటారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తారు అనేది మాకు డీటెయిల్స్ సరిగా చెప్పరు, బయట తిరుగుతారు అని చెప్పి వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. సో ఇతను హైదరాబాద్ సిటీకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడప్పుడు ఈ అమ్మాయిని ఫోన్లు మాట్లాడుతుంటారు. ఒక 1 మంత్ బ్యాక్ అంటే జూలై నెలలో 29 తారీఖు రోజు ఇదే విధంగా ఈ అబ్బాయి హైదరాబాద్ నుంచి నల్గొండకు వచ్చారు. అని ఇల్లు నివసిస్తుంటారు నల్గొండ వన్ టౌన్ ఏరియాలో. ఈ యొక్క వ్యక్తి నిన్న మిర్యాలగూడ రోడ్ పైన ఉన్నటువంటి ఫారెస్ట్ పార్క్లో విక్టిమ్ అమ్మాయి మీదే కత్తితో దాడి చేస్తూ అక్కడి నుంచి పారిపోయినట్టు మనకు సమాచారం వచ్చిన వెంటనే ఈ విక్టిమ్ ఫ్యామిలీ ఇచ్చిన పెటిషన్ మీదే మనము ఈ అటెంప్ట్ మర్డర్ కేసు మనము రిజిస్టర్ చేశాము. చేసిన వెంటనే
కేసు అనేది మనకొకటి సెన్సేషనల్ నేచర్ ఒక మహిళ మీదే జరిగినటువంటి దాడి ఇలాంటి కేసులు మనము చట్టప్రకారంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనే ఉద్దేశంతో నిన్ననే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ నేను ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి డీఎస్పీ నల్గొండకి ఈ కేసు ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ అబ్బాయి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు కాబట్టి మనము స్పెషల్ టీమ్స్ ని పంపించేస్తూ నిన్న అతను తప్పించుకున్నటువంటి క్రమంలో మన అవుట్స్కర్ట్స్ లో అతన్ని పట్టుకోవడం జరిగింది పట్టుకొని నిన్న సాయంకాలం మనము అరెస్ట్ చూపించాం సో ఈ ఒక కేసు డీటెయిల్స్ మీరందరికీ నేను చెప్తాను సో బిఫోర్ ఐ గివ్ యు ద డీటెయిల్స్ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ మీడియా సోదరులందరికీ కూడా ఈ ఒక కేసు ఇన్వెస్టిగేషన్ పరంగా కానీ మన మీడియాలో రిపోర్ట్ చేసినప్పుడు కానీ మేము మీకు వివరాలు ఇచ్చినప్పుడు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ విక్టిమ్ మీద ఒకటి పేరు కానీ డీటెయిల్స్ కానీ మేము ఇవ్వము చట్టపరంగా అది కరెక్ట్ కాదు ఇట్ ఇస్ అన్లాఫుల్ టు రివీల్ ద డీటెయిల్స్ ఆఫ్ ద విక్టిమ్ సో ఐ ఆల్సో రిక్వెస్ట్ మీరందరికీ ఒకటి విజ్ఞప్తి ఏంటంటే దయచేసి విక్టిమ్ పేరు కానీ ఈ విక్టిమ్ ఫోటోస్ కానీ ఎక్కడ కూడా మీరు పబ్లిష్ చేయకండి ఈ ఒక కేసులు మనము 100% మనము కన్విక్షన్ తీసుకురావాలి ఈ కేసులు ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతనికి శిక్ష పడాలనే ఉద్దేశంతో మనము సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము 100% దాంట్లో కన్విక్షన్ వచ్చిన దానికి మేము ప్రయత్నం చేస్తున్నాము అది జరగాలంటే ఈ విక్టిమ్ది ఒకటి ఐడెంటిటీ మనము కాన్ఫిడెన్షియల్గా పెట్టాల్సినటువంటి బాధ్యత మన అందరికీ ఉంది కాబట్టి దట్ ఈస్ మై రిక్వెస్ట్ యూ ప్లీజ్ డు నాట్ రివీల్ ద ఐడెంటిటీ ఆఫ్ ద విక్టిమ్.